ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భూములు దోచుకునేందుకే సంచేత గజపతిని సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా వైసీపీ ప్రభుత్వం నిర్మించిందని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. విశాఖ విజయ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించడం దారుణమన్నారు. హిందూ దేవాలయాలపై కనీస అవగాహన లేనటువంటి సంచయిత గజపతిని సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్గా నియమించడం ఏంటని ప్రశ్నించారు. హిందూ మతానికి కళంకం తెచ్చే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ దేవాలయాలు భూములన్నీ కబ్జాకి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలు జోలికొస్తే గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జరిగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు. ఎంత పాపం అండి, ఈరోజు సింహాచల దేవస్థానంలో అర్ధరాత్రి ఒక జీవో ఇచ్చి ఆ సంచరిత అనేటువంటి మరి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మీరు చేశారు కదా, ఇది మహాపాపం కాదా? ఇది ఈ మహాపాపానికి ఒడిగట్టేటువంటి దీనస్థితికి ఈరోజు ప్రభుత్వం జగన్ గారు దిగజారిపోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము కోరుతున్నాం, విశాఖపట్నంలో ఉండేటటువంటి సింహాచల దేవస్థానంలో 105 దేవాలయాలు పరిధిలో ఉన్నాయి. 1300 ఎకరాలకు పైగా భూమి సింహాచల దేవస్థానం అలాగే మానసాస్త్ర సంబంధించినటువంటి ఆ ట్రస్ట్ భూములు ఉన్నాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మొన్నేమో మీ నేతలందరూ కూడా విశాఖపట్నంలో వెంకోజీపాలెం ఆశ్రమం మీద పడ్డారు. దాదాపుగా 300 కోట్ల రూపాయలు విలువ చేసే ఆశ్రమం భూముల్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు హిందూ బంధువులు మీడియా సహకారంతో అది ఆపడం జరిగింది, అడ్డుకోవడం జరిగింది. మరి ఈరోజు కేవలం సింహాచల దేవస్థానం భూములు ఇంతకు పూర్వం ఉండేటటువంటి అశోక్ గజపతిరాజు గారు ఎక్కడ కూడా ప్రభుత్వాలు మారాయి, రకరకాల నేతలు వచ్చారు, ఎప్పుడు కూడా ఆయన మార్చడం కానీ సింహాచల దేవస్థానం భూముల్ని మరి ప్రభుత్వం లాక్కోవడం కానీ అనేక రకాలుగా ఎప్పుడు కూడా ఆయన అవకాశాన్ని ఇవ్వలేదు. కేవలం జగన్ గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఈ భూదందా కొనసాగుతున్నది. రాష్ట్రంలో దేవాలయాల భూములు కూడా చూడకుండా దేవాలయ భూముల్ని అన్యాక్రాంతం చేయడం, దేవాలయ భూముల్ని లాక్కోవడం, దాతలు ఇచ్చేటువంటి దేవాలయ భూముల్ని వారికి ఇష్టారాజ్యంగా ఇష్టాధారంగా మరి పంచిపెట్టేయడానికి ఒక ప్రక్రియ అనేది కొనసాగుతున్నది. మేము స్పష్టంగా చెప్తున్నాం, దయచేసి ఈ పాపాన్ని ఒడిగడితే తప్పనిసరిగా సింహాచల దేవస్థానం ఉండేటటువంటి నరసింహస్వామి వారు మిమ్మల్ని క్షమించరు. ఇది చాలా అపచారం, ఇది మహాపాపానికి మీరు ఈరోజు తెరదించారు. దైవాన్ని దైవ కార్యాల్లో మీ ఇష్టారాజ్యముగా ఆ భూముల్ని లాక్కోవడానికి, భూములన్నీ కూడా మీకు నచ్చిన వారికి పంచుకోవడానికి సింహాచల దేవస్థానాన్ని ట్రస్ట్ చైర్మన్గా మీరు నియమించి మీ ఇష్టారాజ్యంగా చేస్తామంటే సింహాచల దేవస్థాన స్వామివారి అయినటువంటి నరసింహస్వామి మిమ్మల్ని క్షమించరు. ఇది మహాపాపం.